పాయింట్ సిక్స్ బార్, పాయింట్ సెవెన్ బార్, పాయింట్ ఎయిట్ బార్ పునరావృత దశాంశాల మొత్తంగా ఉన్న అకరణీయ సంఖ్య విలువ అన్నాడు. సో డైరెక్ట్గా మనకు పాయింట్ సిక్స్ ఉందనుకోండి, దీన్ని ఏ విధంగా రాయడమో మనకు షార్ట్గా తెలుసు, 6/9, రైట్? సో సిమిలర్గా పాయింట్ సెవెన్ ఏం రాయొచ్చు, 7/9 రాయొచ్చు. దేర్ ఫోర్ డైరెక్ట్గా మనం సాల్వ్ చేద్దాం, చూడండి, 6/9, సో 7/9 ప్లస్ 8/9, 9 ఎట్లా ఎల్సిఎం, 6 + 7 13, 21/9, సో 3 3 జా 3 7 జా, దెన్ 7/3 మీన్స్ 2 1/3, ఆప్షన్ ఈస్ 2, రైట్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. లెట్ అస్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. ఈ క్రింది ప్రవచనంలో ఏది సత్యం అని ఇచ్చాడు చూడండి, అన్ని ఆప్షన్ చూస్తే సేమ్ నంబర్స్ ఉన్నాయి. 6√5 ఉంది, తర్వాత 4√11 ఉంది, తర్వాత 5√6 ఉంది. మనం 6ను రూట్ లోపల తీసుకొస్తే ఏమవుతుంది, 36 × 5 అవుతుంది. 4ను లోపల తీసుకొస్తే 16 × 11 అవుతుంది. దీన్ని లోపల తీసుకొస్తే 25 × 6 అవుతుంది. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఇది 180, ఇది 1760, మల్టిప్లై చేయండి ఫాస్ట్గా, ఇది 150, రైట్? ఇప్పుడు మనకు క్లారిటీ ఉంది ఏది ఎక్కువ ఉంది అని చెప్పేసి. 180 ఈజ్ గ్రేటర్ దాన్ 176, గ్రేటర్ దాన్ 150. సో దేర్ ఫోర్ 6√5 ఈజ్ గ్రేటర్ దాన్ 4√11, విచ్ ఇన్ టర్న్ గ్రేటర్ దాన్ 5√6. సో ఆప్షన్ ఈస్, ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఒక చతురస్ర క్షేత్ర వైశాల్యం ఎంత ఇచ్చాడు, చతురస్ర వైశాల్యం కాబట్టి ఎల్ స్క్వేర్ ఇచ్చినట్టు 8450 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. ఆ క్షేత్రం కర్ణం గుండా 3 కిలోమీటర్ పర్ వేగంతో ఒక మనిషి దాటకు పట్టు సమయం ఎంత అన్నాడు. గంటకు 3 కిలోమీటర్ అంటే స్పీడ్ ఇచ్చాడు, ఎస్ ఈక్వల్ టు 3 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చాడు. మనకు టైం అడుగుతున్నాడు, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, కానీ కర్ణం గుండా అన్నాడు. కర్ణం గుండా అన్నప్పుడు మనకు ఈ డి డిస్టెన్స్ తెలియాలి. డి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, √2L/S. ఎస్ ఆల్రెడీ ఇచ్చాడు మనకు, ఎల్ కనుక్కోవాలి. ఎల్ ఎట్లా కనుక్కోవాలి, మనం ఎల్ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు √8450. దీన్ని ఈ రూట్ కనుక్కోవడం ఫాస్ట్గా చేయాలి. 5 × ఏం రాయొచ్చు మనం, 1690 రాయొచ్చు. సో దీన్ని 50 × 169 రాయొచ్చు. 50ని మనం 25 × ఇదంతా మైండ్లో జరగాలి, నేను మామూలు ఎక్స్ప్లెనేషన్ కోసం రాస్తున్నాను, కానీ మైండ్లో ఈ ప్రాసెస్ ఫాస్ట్గా జరగాలి దీన్ని. సో ఇది 5 అవుతుంది, 13 అవుతుంది, 65√2, దిస్ ఈజ్ ఎల్. సో ఇప్పుడు టైం కావాలి అంటే టైం ఈక్వల్ టు D/S. ఎస్ వాల్యూ మనకు డి ఎంత వచ్చింది, మనకు √2L వచ్చింది. √2L వాల్యూ ఎంత, 65√2/S. నేను చేయొచ్చు మనం 3 × 5/18. సో 3 6 5 13 13 6 78, 78 × 2 156 సెకండ్స్ వస్తుంది, రైట్? 156 సెకండ్స్. దీన్ని మినిట్స్లో మార్చాలి అంటే 156/60 మినిట్స్. దీన్ని మామూలుగా దేంతో క్యాన్సిల్ చేద్దామంటే 4తో చేద్దాం, 4 15 జా 4 2 3 జా 12 4 9 జా, రైట్? 3 5 జా 3 13 జా. సో ఆన్సర్ ఈజ్ 13/5 మినిట్స్. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. నా స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. ఒక వృత్త అర్ధవృత్తం పరిధి ఇచ్చాడు, 396 ఇచ్చాడు. సో అర్ధవృత్తం పరిధి ఫార్ములా డైరెక్ట్గా 36/7R, అంటే వ్యాసార్థం తెలిస్తే మనం కనుక్కోవచ్చు. అది పరిధి ఇచ్చాడు ఇప్పుడు కాబట్టి 396, 36 1 జా, 36 1 జా. సో ఆర్ ఎంత అవుతుంది, 77. ఇది సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్స్, మీటర్స్ ఇస్తే మీటర్. కానీ ఏమడిగాడు, దాన్ని వ్యాసం అడిగాడు. సో ఇక్కడ మనకి వ్యాసార్థం వచ్చింది. సో వ్యాసం అన్నప్పుడు 2R, ఇది వ్యాసం అడిగాడు మనకు, రైట్? సో 2 × 77, సో 154 సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. ఒక త్రిభుజంలోని కోణాలు ఇచ్చాడు, ఆయన త్రిభుజంలోని భుజాల నిష్పత్తి ఎంత అన్నాడు. ఇప్పుడు ఇది 90 అనుకోండి, ఇది 30, ఇది 60, ఇది 90. సో డైరెక్ట్గా ఫార్ములా ఏంటంటే భుజాల నిష్పత్తి ఏమవుతుంది అంటే సైన్ యొక్క రేషియోలో ఉంటుంది. సైన్ 30, సైన్ 60, సైన్ 90 రేషియోలో ఆ భుజాలు ఉంటాయి. కాబట్టి సైన్ 30 వాల్యూ ఎంత, 1/2, సైన్ 60 వాల్యూ ఎంత, √3/2, సైన్ 90 వాల్యూ ఎంత, 1. సో ఇప్పుడు 2 అటు పంపిస్తే కనుక 1:√3:2, అంటే సీదా ఆప్షన్, ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో భుజాల నిష్పత్తి ఫార్ములా డైరెక్ట్గా సైన్ ఉంటుంది, రైట్? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, సహజ సంఖ్యలు ఏబీసీలు A³ + AQ + BQ + C³ 8072 ఇచ్చాడు. A = B = B → C, 3:2 అన్నాడు. సో A → B
3:2 B:C కూడా 3:2 అయినప్పుడు మనకు A:B:C ఏమవుతుంది ఇక్కడ 9:6:4 ఇది మనకు డైరెక్ట్గా తెలిసింది రైట్. సో క్యూబ్స్ ఇచ్చాడు కాబట్టి 9x³. సో ఇప్పుడు ఏమవుతుంది 9x³ అనుకుందాం. మన క్యాలిక్యులేషన్ ఇక్కడ ఇంపార్టెంట్. 6x³ + 4x³ = 807. 9³ ఎంత మనకు 729. x³ ఎట్లా కామన్ వస్తుంది 216x³ + దిస్ ఈస్ 64x³ = 8072. సో కంప్లీట్గా ఏమవుతుంది చూడండి 519 34 10 8 10 రైట్ 1009 అవుతుంది. సో ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ మనం ఫాస్ట్ చేస్తే మనకు కొద్దిగా టైం సేవ్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే 8తో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. దేర్ ఫోర్ x³ = 8. సో డెఫినెట్గా x = 2. వన్స్ యూ గోట్ x వాల్యూ 2 అయితే మనకు ఏ వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏ వాల్యూ ఏమనుకున్నాను నేను 9x అనుకున్నాను. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 2. దేర్ ఫోర్ 9 × 2 = 18. సో ఇది ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. ఇచ్చిన సంఖ్యను మరియు 1ని మినిహాయిస్తే 1247 యొక్క విభాజకాల సంఖ్య నంబర్ ఆఫ్ డివైజర్స్ అడుగుతున్నాడు. దీన్ని మామూలుగా ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు ఈజీగా కనుక్కోవచ్చు. సో 2 6 2 2 2 4 2 3 2 1 2 2 3 1 0 రైట్. 2 5 2 26 2 13 రైట్. 13కి మళ్ళీ ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి అక్కడ ఆపేద్దాం మనం. సో 2 7 1 2 3 4 5 2 5 × 3 1 × 13 1 3 1 13 1 దేర్ ఫర్ నంబర్ ఆఫ్ డివైజర్స్ ఏమవుతాయి మనకు 5 + 1 టోటల్ నంబర్ ఆఫ్ డివైజర్స్ అనుకుంటున్నాను. 1 + 1 × 1 + 1 సో ఎంత అవుతుంది 6 × 2 × 2 అంటే 24 అవుతాయి. దీనిలో ఇంక్లూడింగ్ 1 ఉంది, తర్వాత 1248 కూడా ఉంది. వాటిని మినహాయిస్తే 1ని మరియు ఆ సంఖ్యను మినహాయిస్తే అప్పుడు 24 బదులుగా -2 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 22 ఇస్ కరెక్ట్. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. 1358 సమ్ నంబర్స్ ఇచ్చాడు. భాగించినప్పుడు ప్రతిసారి 10 శేషంగా ఉండేటువంటి గరిష్ట సంఖ్య అన్నాడు. డైరెక్ట్గా ఫార్ములా ఏంటి మనకు గాసాబా కనుక్కోవాలి. దేనిది గాసాబా కనుక్కోవాలి 1354 - 10 నెక్స్ట్ నంబర్ 1866 - 10 నెక్స్ట్ నంబర్ 2762 - 10 ఆ వచ్చిన సంఖ్యలకు మనం గాసాబా కనుక్కోవాలి. ఆ డైరెక్ట్గా సంఖ్యలు రాద్దాం చూడండి. ఇక్కడ 1344 అవుతుంది, తర్వాత 1856, తర్వాత 2752. ఫస్ట్ పెద్ద సంఖ్యలు తీసుకుందాం. సో 1856ను 2752తో భాగిద్దాం. 1 18 56 6 9 తర్వాత 896 18 56. మనం మామూలుగా గెస్ చేయాలి ఇక్కడ 2 గెస్ చేద్దాం. 1792 ఇక్కడ 4 దెన్ 6 64 అవుతుంది. 896 డైరెక్ట్గా మనం 14తో ఎంత చూడండి 14 4 56 14 6 84 89 ఎగ్జాక్ట్లీ మనకు 64 ఆన్సర్ వచ్చింది. ఇక్కడ డివిజన్ ఎంత ఇంపార్టెంటో మనం ఇక్కడ కనుక డివిజన్ స్లోగా చేస్తే చాలా చాలా లెంతీ అవుతుంది చూడండి. అంటే మనం 64తో దేని తినబోతుందని చూస్తే కనుక చాలా లెంతీ అవుతుంది. 64 వచ్చింది. సో నెక్స్ట్ 64ను మనం దేనితో చేద్దాం చూడండి 1344తో చేద్దాం రైట్. మామూలుగా 16 4 128 అంటే 16 4 128 తర్వాత అంటే 21తో మనకు ఎగ్జాక్ట్గా పోతుంది. ఒకవేళ ఐడియా రాకపోతే కనుక ఇట్లా చేయాలి. సో దేర్ ఫోర్ 64 ఇస్ ద రైట్ ఆన్సర్ ఇయర్. ఇక్కడ కూడా మన శేషం 0 వచ్చింది. 64 × 21 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు డైరెక్ట్గా గాసాబా.